రాగుల్లో ఒక ప్రత్యేకత ఉంది. వాటిలో ఉన్న పోషకాలు, ముఖ్యంగా కొన్ని రకాల అమైనో ఆమ్లాలు మాంసం తినని వారికి ప్రత్యామ్నాయంగా పనికి వస్తాయని అనేక శాస్త్ర పరిశోధనలు చెప్తున్నాయి. ఉదాహరణకు ఇందులో వాలైన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది మాంసం, చేపలు, పుట్టగొడుగులు, నువ్వులు, పప్పుల్లో కూడా ఉంటుంది. ఇది మాంసంలా పనిచేస్తుంది. ఇలాంటి వివరాలు తెలియజేసేందుకే నేటి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి, షేర్ చేయండి. బిక్న ఇన్ఫో ఛానల్కు స్వాగతం. నా పేరు రామచంద్రరావు. రాగుల్లో ఐసోల్యూసిన్ అనే ఒక అమైనో ఆమ్లం ఉంటుంది. మాంసం తినేవారిలో మాంసం ఎలాంటి ప్రయోజనాలు కలిగిస్తుందో సరిగ్గా అలాంటి ప్రయోజనాలనే రాగుల్లో ఉన్న ఈ ఐసోల్యూసిన్ అనే అమైనో ఆమ్లం కలిగిస్తుంది. అంటే మాంసం తినేవారిలో మాదిరిగానే రాగులను తినేవారిలో కూడా శరీర కండరాలను ఈ అమైనో ఆమ్లం మరమ్మత్తు చేస్తుంది. రక్తం ఉత్పత్తికి, ఎముకలు సరిగ్గా ఏర్పడడానికి, చర్మం ఆరోగ్యంగా ఉంచడానికి ఈ ఐసోల్యూసిన్ అనే అమైనో ఆమ్లం ఉపయోగపడుతుంది. ఇంకా రాగుల్లో ట్రిప్టోఫాన్, మిథియోనిన్, సిస్టీన్ అనే ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి మాంసంతో సమానం. ఇవి మాంసంలో ఉండే మాంసకృతుల్లాగా ఉంటాయి. మాంసం తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో శాకాహారులో కూడా వీటి వల్ల అలాంటి ప్రయోజనాలే కలుగుతూ ఉంటాయి. వీటిలో వాలైన్ అనే మరో అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది మాంసం, చేపలు, పుట్టగొడుగులు, నువ్వులు, పప్పుల్లో కూడా ఉంటుంది. మాంసం తినేవారిలో మాదిరిగానే రాగులను తినేవారిలో కూడా ఈ వాలైన్ అనే అమైనో ఆమ్లం రోగ నిరోధక శక్తికి, నిద్ర సమస్యలను సరిచేయడానికి, ఆందోళనను, మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఈ వాలైన్ అమైనో ఆమ్లం వల్ల రాగులు మాంసం తినని వారికి మంచి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయి. అయితే రాగుల వల్ల కొందరికి కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. అలాంటి వారు రాగులను తినకుండా జాగ్రత్త పడాలి. ఈ వివరాలన్నీ మరో వీడియోలో ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.